పంచభౌతికమైన ప్రతి పదార్థం అంతిమంగా ప్రకృతిలో కలిసిపోవాల్సిందే. అందుకే ప్రకృతి దేవుడైన వినాయకుణ్ణి మట్టితోనే చేసి నీటిలో నిమజ్జనం చేస్తారు. వినాయకుణ్ణి భక్తి శ్రద్ధలతో కొలవటమే కాదు, అంతే భక్తితో నిమజ్జనం చేయాలి. నృత్య గీతాలు ఆలపిస్తూ గంగమ్మ ఒడిలో చేర్చాలి. పంచభూతాల్లో భూమి ఒకటి, అందుకే మట్టి విగ్రహాలు అందులోనూ కొత్త మట్టి విగ్రహాలు చేయటం సర్వ మానవాళి సుఖ సంతోషాలకు మూలంగా చెప్తుంటారు. చవితి నుంచి రెండు పూటలా భక్తి శ్రద్ధలతో పూజలు చేసి తొమ్మిదో రోజున ఉద్వాసన చెప్పి గణనాథునికి నిమజ్జనం చేస్తారు. యథాస్థానం ప్రవేశయామి, పూజార్థం పునరాగమనాయచ అనే మంత్రాన్ని చదువుతూ విగ్రహానికి ఉద్వాసం పలకాలి. దీని అర్థం, స్వామి నీ స్వస్థలానికి వెళ్లి మళ్లీ పూజకు మమ్మల్ని అనుగ్రహించు అని అర్థం. ఆ తర్వాత పత్రిలోని ఐదు ఆకులను తీసుకుని వాటికి పసుపు పూసి దారంతో కంకణం చేసుకుని చేతికి కట్టుకోవాలి. ఆ తర్వాత నిమజ్జనానికి పూనుకోవాలి. ఇంటి దగ్గర నది, కాలువ లేదంటే చెరువులో నిమజ్జనం చేయాలి. నిమజ్జనం చేసే ముందు కొన్ని నిబంధనలు పాటించాల్సి ఉంటుంది. విగ్రహాన్ని నిమజ్జనం చేసేటప్పుడు విగ్రహాన్ని విసిరేయకూడదు. రెండు చేతులతో పట్టుకుని చాలా జాగ్రత్తగా భక్తి శ్రద్ధలతో ఆనందోత్సాహాల మధ్య నిమజ్జనం చేయాలి. ఇంట్లోని ఏదైనా తొట్టిలో నిమజ్జనం చేస్తుంటే తొట్టి కింద ముందు ముగ్గు వేసి పసుపు, కుంకుమ, పూలు, అక్షింతలు చల్లి దానికి నమస్కారం చేసి వినాయక విగ్రహాన్ని ఆ నీటిలో మెల్లగా నిమజ్జనం చేయాలి. నిమజ్జనం చేసేటప్పుడు దీపాలు వెలుగుతూ ఉండాలి. బకెట్ లేదా తొట్టిలో నిమజ్జనం చేస్తే ఆ నీటిని మారేడు, రావి చెట్టుకు పొయ్యాలి.